నమస్కారం అండి. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే మా చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అని గతంలో ఏదో సినిమాలో నానుడిగా వినేవాళ్ళం. మా చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని మాట్లాడేవాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే ఎన్నికల ఫలితాలని ఏలూరులో ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మాకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చింది, ఈ మెజార్టీ మాలో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది, ఈ గెలుపు మాలో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది అని చెప్పేసి ఏదో నిన్న ఎన్నికలు జరిగినట్టు మరి మరోసారి ఎన్నికల్లో ఈయన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచినట్టు మా చెల్లికి మళ్ళీ పెళ్ళి అని మాట్లాడినట్టుగా కనపడతా ఉంది. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే ఏలూరులో ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఉన్నాయో ఈ రిజల్ట్ ఇప్పుడే కాదు, మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. మీరు ఎన్నికల్లో ఏ విత్తారో ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు దౌర్జన్యాలను విత్తారు, మీరు అరాచకాలను విత్తారు, మీరు బెదిరింపుల్ని విత్తారు, మీరు దౌర్జన్యంగా నామినేషన్ పత్రాలు లాక్కోవటాన్ని విత్తారు. కాబట్టి అలాంటి ఫలితాలే వస్తాయి. ఆ రోజే మేము చెప్పాం, జడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ఎంత అరాచకాలకి తెరలేపిందో, ఎలాంటి దౌర్జన్యాలు చేసిందో, ఎలాంటి బెదిరింపులు చేసిందో, చేతుల్లో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలను కూడా ఏ విధంగా లాక్కెళ్ళిపోయారో, ఇత్తుడు రాజు వేయించడానికి కూడా దొంగ సంతకాలు ఏ విధంగా పెట్టారని చెప్పేసి మేము ఆ రోజే చెప్పాం. రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది, మీ యొక్క భాగవతం మొత్తం కూడా ఆ రోజు బయటపడింది. ఆ తర్వాత అప్పటి ఎన్నికలు రకరకాల పద్ధతిలో వాయిదా పడి ఆ ఫలితాలు రకరకాల పద్ధతిలో వాయిదా పడి ఈరోజు వస్తూ ఉంటే వీటిని చూసి నువ్వేదో బాగా పులకించిపోయినట్టు, మళ్ళా మళ్ళా మాకు ఈ రిజల్టు ఆలస్యమయ్యే కొంది బ్రహ్మాండంగా కొత్త రిజల్ట్ వచ్చినట్టుగా ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడుతుంటే అంత కామెడీగా ఉందంటే, ఆ కామెడీలో కూడా స్లోగా మాట్లాడేటువంటి కామెడీ యాక్టర్ లాగా ఉంది తప్ప ఏ మాత్రం కూడా రుచి లేదయ్యా. కాబట్టి ఇలాంటి ప్రకటనలు నువ్వు మారుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా మీకు రేపొద్దున జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఫలితాల్లో ఇంకో ఫలితాలు వచ్చినా కానీ మీ అరాచకాలకి సంబంధించినటువంటి ఫలితాలే వస్తాయి తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు రావు. ఎందుకంటే మీరు అరాచకాలతోటి ఎన్నికలకు వెళ్ళారు. నిజంగా నీకు ఆ ధైర్యం ఉంటే, నిజంగా ఆ నమ్మకం ఉంటే, మేము బ్రహ్మాండమైనటువంటి పరిపాలనని అందించాము అని చెప్పేసి నువ్వు కనుక అనుకుంటే నువ్వు ఆ ఎన్నికలు కాదు, నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళు. బ్రహ్మాండంగా పరిపాలించారో లేకపోతే దౌర్భాగ్యంగా పరిపాలించారో లేకపోతే నువ్వేదో ఇందాక ఒక సూత్రాన్ని చెప్పావు, ఏమని, అపూర్వమైనటువంటి చరిత్ర అంట. వైసీపీ రాజకీయ చరిత్ర, వైసీపీ ఎన్నికల చరిత్ర అపూర్వ చరిత్ర అంట. ఎంత హాస్యంగా మాట్లాడారండి సజ్జల గారు, అపూర్వ చరిత్ర అంటారా దీన్ని? అరాచక చరిత్ర మీది, అవినీతి చరిత్ర. మీ పార్టీ పుట్టుక, మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మొత్తం కూడా ఒక దోపిడీ చరిత్ర. ఆ తర్వాత మీరు ఎన్నికల్లోకి రావడానికి అబద్ధపు చరిత్ర, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అరాచక చరిత్ర. అపూర్వమైనటువంటి పదాన్ని మీరు వాడొచ్చండి సజ్జల రామకృష్ణ గారు. అపూర్వమైన అంటే ఎప్పుడంటే అమరావతి వెలుగొందినప్పుడు. రాష్ట్ర ప్రజలు రాజధాని ఎక్కడుందని ఎత్తుక్కోకుండా ఒక్కచోటే ఉండగలిగినప్పుడు, ఆ రాజధాని ఫలితాలు రాష్ట్ర ప్రజలందరికీ సమానంగా అందించగలిగినప్పుడు దీన్ని అపూర్వమైనటువంటి చరిత్ర అంటారు. అపూర్వ చరిత్ర మీకు అవకాశమే లేదు, ఎందుకంటే మీది అరాచక చరిత్ర, మీ వ్యక్తిత్వమే అరాచకమైనటువంటి వ్యక్తిత్వం. అలాంటప్పుడు అపూర్వ చరిత్ర మీకు ఎట్లా వచ్చిందని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఏం మాట్లాడారంటే, చంద్రబాబు నాయుడు గారు కోర్టుల్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు, ఎన్నికల్లో ఫలితాలు ఆలస్యంగా రావటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కోర్టులు మేనేజ్ చేయటం. మిమ్మల్ని కోర్టులు చంపలు వాయించిన, తల బొప్పెగట్టేటట్టు ముట్టికాయలేసిన, సిగ్గులేదని మిమ్మల్ని ప్రశ్నించిన, మీ అవినీతి అధికారుల్ని బోన్లో నిలబెట్టిన,
మీకు బుద్ధి రావట్లేదు. కోర్టులు మేనేజ్మెంట్ చేయటం అనే పదం ఎంత రాజ్యాంగ వ్యతిరేకమో మీకు అర్థం కావట్లేదు. కోర్టులు మేనేజ్మెంట్ చేయటం అంటే కోర్టుల్లో ఉన్నటువంటి జడ్జిల్ని మేనేజ్మెంట్ చేయటం. మేనేజ్మెంట్ చేయటం అనే పదం వాళ్ళని అవినీతికి ప్రోత్సహించడం, లేకపోతే వాళ్ళు అవినీతి పరులు అవటం. ఈ మాటలు మాట్లాడారని మీకు సంబంధించినటువంటి రాయలసీమలో ఒకరిద్దరు నాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకుల్ని కోర్టుకి పిలిచి కోర్టు చెంపదెబ్బలేసినటువంటి చరిత్రను మీరు మర్చిపోతూ ఉన్నారా? ఇది అధికార అహంకార పూర్తితో మీరు మాట్లాడేటువంటి పదాలు. ఈ పదాలు మారుకోండి, అధికారం మీకు శాశ్వతం కాదు. ఈరోజు భారతదేశం, భారతదేశ రాజ్యాంగం, కోర్టులు మీ వ్యాఖ్యల పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆ అసహనం గనక తీవ్ర రూపం దాలిస్తే మీరు బగ్గున కాలిపోతారు. రాజ్యాంగ వ్యవస్థలతోటి, రాజ్యాంగంతోటి నువ్వు ఆడుకోవద్దు. కోర్టులు మేనేజ్మెంట్ చేయటం అనే పదంతో కోర్టు ధిక్కారం కింద నిన్ను జైల్లో పెట్టవచ్చు. కోర్టులు మేనేజ్మెంట్ చేయటం అనే పదాన్ని నువ్వు తరచు ఊత పదవులాగా వాడుతూ ఉన్నావు. నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతానికి అవకాశం ఉంది, ఇది గుర్తుపెట్టుకో. కోర్టులు మేనేజ్మెంట్ చేయటం అనే పదం కోర్టు ధిక్కారం, అహంకారం, రాజ్య అహంకారంతో మాట్లాడేటువంటి పదాలని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అమరావతి రాజ్య మన రాష్ట్రంలో ఒక భూభాగము, రాష్ట్రంలో దానికి కూడా అభివృద్ధి సమానంగా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నువ్వు, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి అమరావతిని, రాజధానిని ఇసు అంత అణువు నువ్వు ముందుకు తీసుకెళ్లావని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ రోజైనా అమరావతికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు తప్ప ఒక్క ఇంచైనా నువ్వు ముందుకు తీసుకెళ్లావా? ఆయన కట్టినటువంటి బిల్డింగులో నువ్వు కులుకుతూ ఉన్నావు, ఆయన కట్టినటువంటి అసెంబ్లీలో నువ్వు సమావేశాలు పెడతా ఉన్నావు, శాసనమండలిలో సమావేశాలు పెడతా ఉన్నావు, ఆయన కట్టినటువంటి సెక్రటేరియట్ని నువ్వు ఆడుకుంటా ఉన్నావు. ఈ రోజుకి కూడా కోర్టులు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి కోసం ఒక్క అణువంత కూడా అమరావతిని కదిలించకపోగా ఈరోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టగా మిగిలిపోయినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగతనం చేపిస్తూ ఉన్నావు. దొంగతనం చేస్తుంది ఎవరండి? సాధారణమైనటువంటి వాళ్ళు దొంగతనం చేస్తూ ఉన్నారా, లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దొంగతనం చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఉలిక్కిపడ్డావు, నువ్వు భుజాలు తౌడుకున్నావు. దొంగ దొంగనంటే నువ్వు భుజాలు తౌడుకోవాల్సినటువంటి పని ఏంటని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అమరావతిలో కట్టినటువంటి బిల్డింగులకి కిటికీలు తీసుకెళ్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్, రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మొత్తం కూడా తీసుకెళ్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఇనుము కంకర మొత్తాన్ని దొంగిలిస్తూ ఉన్నారు. ఇవన్నీ చాలవన్నట్టు చివరికి అర్ధరాత్రి రోడ్లు కంకర మోసుట్టే ఆ కంకర మొత్తాన్ని కూడా లేపుకొని టిప్పర్లో దోలుకుంటూ ఉన్నారు. సిగ్గుపడద్దా? నువ్వు ప్రభుత్వ సలహాదారుడు అయినప్పుడు, ప్రభుత్వం మీద అయినప్పుడు, ఒక అభియోగం, ఒక విమర్శ మీ మీద వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? వెంటనే పోలీసులకు చెప్పాలి, పోలీసులా పనిచేయాలి. ఈరోజు వైసీపీ కార్యకర్తలు దొంగలు కాకపోతే పోలీసులు కేసులు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసులు కేసులు తీసుకోవట్లేదు, నువ్వు ఎంత అవమానకరంగా మాట్లాడతావు. ఎవరో దళిత జేఏసి అంట, ఎవరో దళితులు వచ్చారంట, అక్కడ నిజంగా కనుక దొంగతనం జరిగితే టిప్పర్లు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి, జేసీపీలు 10 కిలోమీటర్ల వేగంతో వెళతాయి అని చెప్పేసి అవి పట్టుకోవచ్చు కదా నువ్వు మాట్లాడతావా? ఏ నీలాంటి దొంగలు ఎవడన్నా పట్టుకోగలుగుతాడా? మీలాంటి దొంగల్ని పట్టుకునే అవకాశం ఎవరికన్నా ఉంటుందా? పోలీసులను బెదిరించే దొంగల్ని, కోర్టుల్ని బెదిరించే దొంగల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడని చెప్పేసి వ్యవస్థల్ని ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని బెదిరించేటువంటి దొంగల్ని ఈరోజు పట్టుకోగలుగుతారు ఎవరైనా? మీ వాళ్ళు కనుక దొంగతనం చేయకపోతే దొంగలెవరు పట్టుకోండి. మీరు పోలీసు మీ దగ్గర లేదా? ఆంధ్రప్రదేశ్లో పోలీసులు స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారా లేదా? లేదా మీ దగ్గర పనిచేస్తున్నారా? ఇప్పుడే తేలాలి. స్వచ్ఛందంగా పనిచేసేటట్టయితే అమరావతిలో జరుగుతున్నటువంటి దొంగతనాలకి కారణం ఎవరో తేల్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీ వాళ్ళు మొత్తం ఈరోజు దొంగల్లాగా తయారయ్యారు. ఆ దొంగల ముఠా తరఫున దొంగల నాయకుడుగా నువ్వు వచ్చి ఒకరు తప్పించుకొని ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నీకు సిగ్గుపడాలని చెప్పేసి కూడా నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి 100 మంది ఆ రోజు 100 మంది సలహాదారులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట దిగదోరుస్తూ ఉన్నారు, అదే మాకు కావాలని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి 100 మంది సలహాదారులు లేరు. సలహాదారులు లేకుండానే
రాష్ట్రాన్ని అగ్రపదంలో నడిపించినటువంటి చరిత్ర, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి చరిత్ర, ప్రజలు మొత్తాన్ని ఏకదాటికి తీసుకొచ్చి ఒకే రాష్ట్రం అని చెప్పేసి నినాదంగా మారినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉంది. 100 మంది సలహాదారులు ఉన్నారు. ప్రధాన సలహాదారుడు నువ్వే. నీ సలహాలు ఈ రాష్ట్రానికి ఏ మాత్రం ఆవగింజంతా ఉపయోగపడేటట్టు చేసినయా? నీ సలహాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట దిగజార్చేటట్టు, జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం బయటపడేటట్టు, జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి క్రిమినాలిటీ బయటపడేటట్టు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా దొంగలే క్రిమినల్సే అని బయటపడేటట్టు నీ సలహాలు ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రానికి ఆవగించంతైనా ఉపయోగపడినాయా అని సజ్జలను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఆ నువ్వు ఇచ్చినటువంటి సలహా ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది లేదు. నిజంగా నువ్వు కనుక నిజమైన సలహా ఇచ్చుంటే అమరావతిలో అభివృద్ధి జరిగింది అని నువ్వు చర్చకొస్తావా? ఎవడో ఒకడు మాట్లాడాడు పనికిమాలినోడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాలంటే ఆయనకి అంత స్థాయి ఉందని. ఏ నీతో మాట్లాడాలంటే, నీతో చర్చించాలంటే నేనేమైనా ఎనక తోక రెడ్డి అని పెట్టుకోవాలా? మా దగ్గర నేను సరిపోనా? రా నువ్వు. ఈరోజు మా దళితులను అవమానించావు. అమరావతి కేవలం దళితులదనే ఉద్దేశంతోటి నువ్వు దరిద్రపు సలహాలు ఇచ్చి రాజధాని లేకుండా చేసావు. దళితులకి శిరం ఎక్కడైతే దళితులకి దళిత నియోజకవర్గానికి ఒక బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలుగా తలమానికంగా మారిందని చెప్పేసి రాజధాని లేనటువంటి దరిద్రపు సలహాలు ఇచ్చి ఈరోజు దళిత నియోజకవర్గంలో రాజధాని లేకుండా చేసినటువంటి చరిత్ర ఈ సజ్జలది. అందుకని సజ్జలను విమర్శించాలంటే ఒక రెడ్డి అయి ఉండాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరిచ్చినటువంటి దౌర్భాగ్యపు సలహాలతోటి ఈరోజు దొంగలకి దారేసావు నువ్వు. దొంగలు దొంగతనం చేయడానికి రహదారులు నిర్మిస్తూ ఉన్నావు. దాదాపు 1000 కోట్ల రూపాయలతోటి అమరావతిని నిర్మిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోగా మీ దొంగల మొత్తం ఇసుక దోపిడీ చేయడానికి ఈరోజు కరికట్టని 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తానని చెప్పావు. నువ్వు ఇచ్చేటువంటి 150 కోట్లు అమరావతికి ఏ విధంగా ఉపయోగపడతాయో చెప్పు. అమరావతిలో గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయా? గతంలో వేసినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుని కనెక్టివిటీ చేయడానికి ఉపయోగపడతాయా? గతంలో కొంత నిర్మాణం జరిగి అసంపూర్ణంగా ఉన్నటువంటి నిర్మాణాలు పూర్తి చేయడానికి ఉపయోగపడతాయా? నీ తాబేదారులు సంపాదించుకునేటువంటి వాళ్ళు మీ దొంగలు ఎవరైతే ఉన్నారో ఇసుక దోపిడీ చేయడానికి రహదారిని వేసావు. ఈరోజు ప్రభుత్వమే ఒక క్రిమినల్ ప్రభుత్వం అవటం వల్ల, ప్రభుత్వమే ఒక నేరపూరితమైనది అవటం వల్ల సంపాదించుకోవడానికి దొంగతనం చేయడానికి రహదారులు వేస్తూ ఉన్నావు. దాన్ని నువ్వు అమరావతి అభివృద్ధిగా చూపించాలని, ఒక బూసిగా చూపించాలని చెప్పేసి నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నీ నువ్వు వేసినటువంటి 150 కోట్లతో రూపాయలతో వేసినటువంటి ఏదైతే రోడ్డు ఉందో అది కేవలం ఇసుకని తరలించుకోవడానికి వేసిన రోడ్డు తప్ప ఇంకొక రోడ్డు కాదనే సంగతి నేను తెలియజేస్తూ ఉన్నా. నీ సలహాల వల్ల ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మాట్లాడతావా? నీ మాటలు వింటున్నారని ప్రెస్ ముందుకొస్తే మిగతా పత్రికల్ని తిడతాం. మిగతా పత్రికలన్నీ కూడా అవినీతి పరిమాయిని అని, మిగతా పత్రికలన్నీ తప్పుడు రాసినని. నువ్వు సాక్షిని, సాక్షి అనే ఒక బ్రహ్మాండమైనటువంటి మంచి పేరు పెట్టి దాన్ని ఎంత దిగజార్చావో, దాన్ని విషపు పుట్టగా ఏ విధంగా తయారు చేసావో, దాన్ని అక్షరాలన్నీ కూడా పాము ఇసపు కూరల్లో నుంచి వచ్చేటువంటి విషపు గులికల్లాగా ఆ అక్షరాలు ఏ విధంగా తయారు చేసావో ఈరోజు అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం రోడ్లన్నీ గుంతలు పడిపోయి, రోడ్లు నడిచే పరిస్థితి లేకుండా యాక్సిడెంట్లు జరిగి అనేక మంది చచ్చిపోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా రోడ్లని సరిచేయాలి, మరమ్మతులు చేయాలి, రోడ్లు వేయాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ఉజ్జుమాలు జరుపుతూ ఉంటే నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేసావని చెప్తావా? ఈ రోడ్లు ఇట్లా అవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాట్లాడటానికి సిగ్గుండొద్దా నీకు? నువ్వు ఎన్ని రోడ్లు వేసావో, ఏ విధంగా రోడ్లు మరమ్మత్తు చేసావో చర్చించడానికి నువ్వు సిద్ధమేనని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి నువ్వు పెట్టేటువంటి ప్రెస్ మీట్ల వల్ల ఉపయోగం లేదు. గతంలో ఎన్నికలు జరిగినాయి, అవన్నీ కూడా అవినీతి పరమైనవి, అవన్నీ కూడా దౌర్జన్యపూరితమైనవి. కాబట్టి ఆ ఎన్నికలకి అలాంటి ఫలితాలు వస్తాయి. నువ్వు మళ్ళీ పెళ్ళి పెళ్ళి చెల్లికి పెళ్ళి అని చెప్పేసి నువ్వేం సంకలు గుద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కోర్టుల్ని దూషించే విధంగా నువ్వు మాట్లాడొద్దు. రాజధానిలో నీకు సంబంధించినటువంటి కార్యకర్తలు మీ వాళ్ళందరూ కూడా గతంలో
చంద్రబాబు నాయుడు గారు హయాంలో తోటలు తగలబెట్టించారని చెప్పేసి మమ్మల్ని మాట్లాడతావేమయ్యా? నీ దొంగతనాలు మా మీద వేయాలని చూస్తావేంటి? అరటి తోటలు తగలబెట్టించింది ఎవరు? మీరు కాదా? నేర ప్రవృత్తి మీదే కదా. అరటి తోటలు తగలబెట్టించింది మీరే కదా. అరటి తోటలు తగలబెట్టినందుకే మా సోదరుడికి ఎంపీ పదవి ఇచ్చావనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. కొత్తగా నువ్వు చెప్పేదేంటి? చంపే వాళ్ళకి మీరు పదవులు ఇస్తారు, దౌర్జన్యం చేసే వాళ్ళకి పదవులు ఇస్తారు, తోటలు తగలబెట్టే వాళ్ళకి పదవులు ఇస్తారు, అట్లాగే ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసేటువంటి వాళ్ళకి మీరు పదవులు ఇస్తారు. అవే కదా మీరు చేసినటువంటి చరిత్ర. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి, నీ సలహాలతోటి ఈ రాష్ట్రం బస్టుబస్తి పోయింది. నీ సలహాలతోటి దొంగలు పెట్టేగిపోతూ ఉన్నారు. నీ సలహాలతోటి జగన్మోహన్ రెడ్డి ఇంకా క్రిమినాలిటీ పెంచుకుంటూ ఉన్నారు. నీ సలహాలతోటి కోర్టుల్ని నిరంతరం అవమానిస్తూ కోర్టులకి ఒక ముద్ర వేయాలని చూస్తూ ఉన్నావు. కాబట్టి నీ సలహాలు సాలించి ప్రధాన సలహాదారు పోస్టుకి నువ్వు రాజీనామా చేస్తే దళితులకు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కానీ మేలు జరిగిద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ చివరిగా వాళ్ళెవరో దళితులు లేకపోతే వీళ్ళెవరో దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాము, నువ్వు మాట్లాడొద్దు, ఎందుకంటే వాళ్ళెవరో దళితులు అని నువ్వు మాట్లాడటం వల్ల, అవమానించడం వల్ల నిజమైనటువంటి అత్యాచార నిరోధక చట్టానికి నువ్వు ఖచ్చితంగా సూటబుల్ అవుతావు. ఆ కేసు నీకు వర్తింపజేయచ్చు. కాబట్టి దళితుల్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు సక్రమంగా మాట్లాడుతూ నేర్చుకోవాలని కూడా నేను హెచ్చరిస్తూ, నువ్వు ఇలాంటి పనికి బాలిన చౌకబారు ప్రశ్నలు పెట్టొద్దని సలహాదారుడుగా నువ్వు రాజీనామా చేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరిగింది. ఎంతో కొంత దొంగల్లో దొంగగా జగన్మోహన్ రెడ్డి కాస్తన్నా బయటపడతానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.